హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం చాలామంది ఇట్లా చనిపోవడం కానీ అలాంటివి చూస్తుంటాం. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో చేసుకోవాలని ఇట్లా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అంటే కొంతమంది ఏమో చివరి వరకు పోయి మళ్ళీ బ్రతికొచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకట్లే తుది శ్వాస విడిచిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక రియల్ స్టోరీ. ఇది జరిగింది కానీ ఇట్లా పేర్లు అవన్నీ చెప్పకూడదు, కాకపోతే ఇదే స్టోరీని నేమ్స్ అవన్నీ చేంజ్ చేసి చెప్తా. బట్ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో మీకు తగ్గిన మ్యాటర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, మనకి ఏదైనా టర్నింగ్ పాయింట్ ఇప్పుడు దొరుకుతుంది, లైక్ మన స్టడీస్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టడీస్ అంటే టెన్త్ తర్వాత ఇంటర్లోకి వెళ్తారు. ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. ఏంది, డిగ్రీ అయితే పెద్దోళ్ళు, టెన్త్ అయితే చిన్నోళ్ళు. అంటే అది మిడిల్ ఏజ్. అంటే మిడిల్ ఏజ్లో మనం రైట్ కానీ తప్పు కానీ ఇప్పుడే చేస్తాం అన్నమాట. తప్పు చేస్తే ఇప్పుడే తప్పు అవుతాం, రైట్ చేస్తే ఇప్పుడే రైట్ అయ్యి ఫ్యూచర్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ ఒక నలుగురు గురించి చెప్తా. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళ పేరు వచ్చేసి పేర్లు కంటే పేర్లు చెప్పనులే, నార్మల్గా చెప్తే. ఏంటంటే మళ్ళీ పేర్లు అవన్నీ రియాలిటీ చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్లో ఒకడికైతే వాళ్ళ చెల్లి, ఒక చెల్లి ఉంది. బట్ ఏంటంటే వాడికి చెల్లి అంటే ప్రాణం. ఎలా అంటే తన చెల్లి అంటే ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా చూసారు కదా, అంత ప్రాణం అనమాట. అలాంటి వాడికి బాగా కాలేజీలో బాగా ఎంజాయ్ చేయడం, చదువుకోవడం అలా బాగా చేస్తున్నాడు. అలాగే వాళ్ళ చెల్లి కూడా సేమ్ కాలేజీలో, అంటే సేమ్ కాలేజీలో ఒక క్యాంపస్లో టెన్త్ చదువుతుంది. టెన్త్ చదువుతుంటే బాగానే ఉంది. తనేమో హైయర్ స్టడీస్కి వెళ్తుంటే వాళ్ళ చెల్లి ఈవినింగ్ పూట వాళ్ళ చెల్లితో బాగా వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, అంటే వాళ్ళ చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళడం, ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళి వాళ్ళ చెల్లితో షాపింగ్ చేయడం, ఇలాంటి బాగా సందర్భం అయితే బాగా జరుగుతుంది. కానీ ఇలాంటి సమయంలోనే ఇప్పుడు అందరూ ఒకదానికనే ఎడిక్ట్ అయిపోయారు మొబైల్ వచ్చిన తర్వాత. సో దాంట్లో కారణంగా ఈ అబ్బాయి అనేది ఇంకా అదే ఎడిక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇంకా వాళ్ళ చెల్లితో పాటు ఎవరన్నా ఫ్రెండ్స్ని లవ్ చేయడం కానీ అమ్మాయిని ర్యాగింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నాడు. ఇట్లా చేస్తూ చేస్తూ కొంతమంది అయితే సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే నార్మల్గా అంత పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా లైక్ కొద్ది రోజులకి ఈ స్టోరీ జరుగుతూనే ఉంది. సడన్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు అతని వాళ్ళ అతని ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎప్పుడైతే ఎవరైతే అన్న చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఇట్లా అందరినీ ర్యాగింగ్ చేస్తుంటే ఇతను వెళ్ళి అందరికీ సర్ది చెప్పేవాడు. ఏంటంటే మనం ఇట్లా చేయకూడదు, చేస్తే తప్పు చేస్తున్నాం అని చెప్పేసి కొద్ది రోజులు బాగానే ఇంకా అందరితో పాటు కలిసి ఉండి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా డిగ్రీ వెళ్ళడం జరిగింది. ఇట్లా వెళ్తూ వెళ్తూ మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అయింది అతనికి. అతనికి కూడా ఇళ్ళలాగిన అలవాట్లు అనేది ఎక్కువైంది. ఇలా చెల్లి కూడా మంచిగా బాగా చదువుకొని అదే క్యాంపస్లో మళ్ళీ అన్న చదివిన కాలేజీలోనే మళ్ళీ ఇంటర్ అయితే చదువుతుంది. ఇంటర్ చదువుతున్న టైంలో ఏంటంటే పొరపాటున వీళ్ళందరూ కలిసి ఒక ర్యాగింగ్ అయితే చేశారు. ఈ ర్యాగింగ్ చేయడంలో వాళ్ళన్న కీలక పాత్ర వహించి అందరినీ ర్యాగింగ్ చేస్తూ వాళ్ళ చున్నీలు తీయడం కానీ, సపోజ్ వాళ్ళ చేతులు వేసి ఇట్లా మాట్లాడడం కానీ, ఇలా లైక్ ఇట్లా చేస్తూ చేస్తూ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇరిటేషన్ అనేది తెప్పించారు. ఇట్లా ఇరిటేషన్ తెప్పిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఒకనొక సందర్భంలో ఈ తను ఏం చేశాడంటే, ఆ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హే నీ చున్నీ బాగుంది, హే నువ్వు బాగున్నావు, అంటే బ్యాక్ సైడ్ నుంచి హే నువ్వు బాగు నాతో పాటు వస్తావు బయటికి అనేసరికి సడన్ గా అతను అనేది షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ మాట ఎవరో కాదు, అతను చెల్లితో అన్నాడు. కానీ అతను చూసుకోవాలి ఏంది, ఇక్కడ ఆ సైట్కి ఎడిక్షన్ అయ్యి, అంటే మొబైల్ వల్ల ఆ సైట్కి ఎడిక్షన్ అయ్యి అతను చేసే రెండు కళ్ళు తప్పు చూడండి. ఆ మాటకు, వాళ్ళ చెల్లితో అన్న మాటకు ఆ చెల్లి అనేది ఎమ్మడైపోయి సడన్గా చనిపోవడం జరిగింది. ఊరేసుకొని చనిపోతే వాళ్ళ అన్ననే చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నా చెల్లితో నేను ఇంత ప్రవర్తన ఇచ్చాను, కాకపోతే తను ఎన్నోసార్లు నాకు చెప్పింది ఇట్లా చేయగాకు, ఇట్లా చేస్తే చాలా తప్పని, అదే కళ్ళు ఇప్పుడు నన్ను మా చెల్లిని ఇట్లా చేసింది, అంటే ఆత్మహత్య దగ్గర తీసుకెళ్ళి మా చెల్లి చనిపోయింది, ఇప్పుడు నేను బ్రతికుండా ఏం చేయాలని ఇతను కూడా చనిపోయాడు. అంటే లైక్ ఒక రెండు కళ్ళు, ఒక సైటు, ఒక మొబైల్, ఈ మూడు చేసే పనుల వల్ల ఒక నిండు రెండు ప్రాణాలు కోల్పోయారనమాట. ఒకసారి ఆలోచించండి, రేపు సిచ్యువేషన్ ఎవరన్నా కానీ మీరు కూడా ఇలాంటి పొజిషన్లో ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే దీనికంటూ అడిక్ట్ బాగా అయ్యారు. సో ఫ్రెండ్స్, అదంతా తగ్గించుకొని కొంచెం ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండి మీ లైఫ్ మీద, కెరియర్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ స్టోరీ, ఇది రియల్గా అయితే జరిగింది. కాకపోతే ఇది ఎక్కడంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, దూరపు ఫ్రెండ్, అంటే నేను ఇంటర్ చదివే టైంలో మా ఫ్రెండు సెవెంత్ క్లాస్తో ఫ్రెండ్ అనమాట. అతను చేసిన పొరపాటు అది ఇప్పటికీ తనను వెంటాడుతుంది. అలాంటి తప్పులు చేయకూడదని అతను ఇప్పటికీ కోరుకుంటున్నాడు. అలాగే నేను కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. మనం ఆ సైట్ని ఎప్పటికైతే దూరంగా పెట్టుకుంటామో అంత మంచిదని నేను కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.